సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ గురించి ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ గురించి ఎందుకంటే గాయస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో సెత్ రాలెన్స్ రోమన్ రేన్స్ అండ్ జాన్ సీనా గురించి చాలా ఓపెన్లీ మాట్లాడినారు అండ్ గాయస్ అంతేకాదు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ సీఎం పంక్ ది ఇన్సల్ట్ చేసినారు అని చాలా పెద్ద మాట చెప్పేసినారు రోమన్ రేన్స్ సీఎం పంక్ గురించి. సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ గైస్ అంతేకాదు నేను రీసెంట్లీ ఒక జబర్దస్త్ ఒక మంచి క్యూఎన్ఏ లైవ్ స్ట్రీమ్ చేసినాను. అండ్ గైస్ ఆ క్యూఎన్ఏ లైవ్ స్ట్రీమ్లో నేను మీ అందరూ క్వశ్చన్ అడిగినాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే గైస్ నేను మన ఛానల్కి జాయిన్ మెంబర్షిప్ బటన్ ఆన్ చేయాలా మెంబర్షిప్ ఆన్ చేయాలని అడిగినప్పుడు మీలో చాలా మంది ఎస్ఆన్ ఆన్ చేయి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినారు. సో గైస్ ఎవరు అంటే మీరు ఎవరెవరు మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి గైస్. ఓకే అంటే మన ఛానల్ పేరు పక్కన మీకు ఒక జాయిన్ అని ఒక బటన్ కనిపిస్తుంది, మీరు ఆ బటన్కి ప్రెస్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో మీరు ఎవరెవరు అంటే ఫోర్స్ ఏం లేదు, అంటే మీరు ఎవరెవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఆ జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి గైస్. ఓకే సో ఇప్పుడు మనం టైం వేసుకుంటా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ వారం అయిన రా వీవర్షిప్ గురించి. అండ్ గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ వారం రాలో ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ వచ్చినారు. అండ్ ఈ వారం రాలో గోల్డ్బర్గ్ బాబీ లాష్లీకి స్పియర్ వి కొట్టినారు, అంత బాగానుండే. అండ్ గాయస్ ఈ వారం రా ఒక గో హోమ్ ఎడిషన్ రౌండ్, అంటే ఏదైనా పెద్ద పిపి కంటే ముందు షో జరుగుతుంది, అంటే ఇప్పుడు అది రా అయినా సరే అది స్మాక్ డౌన్ అయినా సరే అంటే ఏదైనా పెద్ద పిపి కంటే ముందు ఒక షో జరుగుతుంది కదా. సో అలాంటి షోకి ఒక గో హోమ్ ఎడిషన్ అంటారు. సో ఈ వారం జరిగిన రా ఒక గో హోమ్ ఎడిషన్ రా ఉండే. సో ఇలాంటి రా చాలా జబర్దస్త్ రా ఉండాలి. కానీ గాయస్ చూడండి అంటే వీవర్షిప్ గురించి మాట్లాడితే గాయస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ వారం జరిగిన రాకి టోటల్ వీవర్షిప్ వచ్చింది 1.857 మిలియన్ వీవర్షిప్. అవును గైస్ ఓన్లీ 1.857 మిలియన్ వీవర్షిప్ వచ్చింది ఒక గో హోమ్ ఎడిషన్ రాకి. అండ్ నిజం చెప్పాలంటే గాయస్ ఈ వీవర్షిప్ చాలా అంటే చాలా తక్కువ వీవర్షిప్, ఎందుకంటే ఒక గో హోమ్ ఎడిషన్ షోకి కనీసం 2 మిలియన్ ప్లస్ వీవర్షిప్ రావాలి. బట్ ఈ వారం జరిగిన రాకి ఓన్లీ 1.857 మిలియన్ వీవర్షిప్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వీవర్షిప్ వచ్చింది 1.790 మిలియన్ వీవర్షిప్. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే కొంచెం వీవర్షిప్ పెరిగింది, బట్ స్టిల్ 2 మిలియన్ ప్లస్ వీవర్షిప్ రాలేదు. సో అందుకనే చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే రా కొంచెం ఇంట్రెస్టింగ్ లేదు, ఇంట్రెస్టింగ్ ఉంటే మంచి ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ బాబీ లాష్లీది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో బాబీ లాష్లీ ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే బాబీ లాష్లీ మీరు చాలా అంటే చాలా ఇంటర్వ్యూస్ చెప్పినారంటే మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారు అండ్ మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయాలనుకుంటున్నారని మీరు చాలా ఇంటర్వ్యూస్ చెప్పినారు. సో మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఎప్పుడు ఫైట్ చేస్తారని బాబీ లాష్లీ క్వశ్చన్ అడిగినారు. అందరు ఫ్యాన్స్ కోసం ఈ మ్యాచ్ ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్. సో గైస్ అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి ఒక జబర్దస్త్ అంటే ఒక టైప్ లో ఎక్రీచ్ చేసినారు బాబీ లాష్లీ. సో బాబీ లాష్లీ ఏమన్నారు అంటే చూడండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక గోల్డ్బర్గ్ టైప్ సూపర్ స్టార్, అంటే చూడండి ఇప్పుడు గోల్డ్బర్గ్ రిటర్న్ చేసినాడు అండ్ గోల్డ్బర్గ్ డైరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నాడు. సో ఇలాంటి సూపర్ అంటే ఇలాంటి సూపర్ స్టార్స్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయగానే వాళ్ళకి టైటిల్ మ్యాచ్ కావాలి, అంటే వాళ్ళు నార్మల్ మ్యాచెస్లో ఫైట్ చేయరు, వాళ్ళకి టైటిల్ మ్యాచ్ కావాలి. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక గోల్డ్బర్గ్ టైప్ సూపర్ స్టార్. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓన్లీ నాతో ఫైట్ చేయనికైతే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడు, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ నేను ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ని అండ్ రోమన్ రేన్స్ యూనివర్సల్ ఛాంపియన్. సో నా ప్రకారం అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ ఏదో ఒక టైటిల్ కోసం ఫైట్ చేస్తాడు, అంటే నాతోనే ఫైట్ చేస్తాడు లేదంటే రోమన్ రేన్స్ అయినా ఫైట్ చేస్తాడు. అండ్ నాకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రాక్ వస్తున్నా అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఉంటుందంట. అంటే బాబీ లాష్లీ స్వయంగా చెప్పినారు ఈ మ్యాచ్ గురించి, అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి ఇంటర్వ్యూలో బాబీ లాష్లీ మెన్షన్ చేసిన చాలా క్లియర్లీ చెప్పినారు బాబీ లాష్లీ. సో బాబీ లాష్లీ ఏమన్నారంటే కొన్ని రూమర్స్ ప్రకారం అయితే నెక్స్ట్
నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా కంట ముందు రాక్ రిటర్న్ చేస్తారంట, అండ్ రాక్ రోమన్ రైన్స్ తో నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఫైట్ చేస్తారంట రూమర్స్ ప్రకారం. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ జరిగితే చాలా కిరాక్గా ఉంటుంది, చాలా జబర్దస్త్ గా ఉంటుంది. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఒక సాలిడ్ మ్యాచ్, అండ్ బ్రాక్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ ఒక సాలిడ్ మ్యాచ్, అండ్ ఈ మ్యాచెస్ రసల్ మేనియాకి హెడ్ లైన్ చేస్తే చాలా జబర్దస్త్ ఉంటుందని బాబీ లాష్లీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. ఆంగస్ బాబీ లాష్లీ ప్రకారం బాబీ లాష్లీ రెడీ ఉన్నారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో ఫైట్ చేయడానికి, అండ్ రసల్ మేనియా లాంటి గ్రాండ్ పిపిలో బాబీ లాష్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో ఫైట్ చేయాలనుకుంటున్నారు. సో అందుకని బాబీ లాష్లీ చాలా ఓపెన్లీ చెప్పేసినారు ఇంటర్వ్యూలో. సో చూద్దాం గాయస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు బుక్ చేస్తుందేమో ఈ మ్యాచ్, అది మనకి చాలా తొందరలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే గాయస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. సో గాయస్ ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు ఈ మ్యాచ్ అంటే బ్రాక్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ మీరు రస్సెల్ మేనియాలో చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు క్రౌన్ జ్యువెల్ పీపీలో చూడాలనుకుంటున్నారా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్ బగ్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ గోల్డ్ బగ్ దీపి ఒక ఇంటర్వ్యూ జరిగింది, అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో గోల్డ్ బగ్ ది ట్రైబల్ షిఫ్ రోమన్ రైన్స్ అండ్ 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడినారు. సో గోల్డ్ బగ్ ఏమన్నారంటే చూడండి, రోమన్ రైన్స్ అండ్ జాన్ సీనా ఒక జబరస్ రెస్లర్స్ అంటే డౌటే లేదు, అలా ఒక జబరస్ రెస్లర్స్ చాలా జబరస్ వర్క్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో, అంత బాగానే ఉంది. అండ్ ఇలా మ్యాచ్ ఒక జబరస్ మ్యాచ్ ఉంటుంది, కానీ మీరు నాకు అడిగితే మాత్రం నేను ఇన్ ఫ్యూచర్లో 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాతో ఒక 1-on-1 మ్యాచ్లో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నానని గోల్డ్ బగ్ చాలా క్లియర్లీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. ఆన్ గాయస్ గోల్డ్ బగ్ రోమన్ రేన్స్కి చూస్ చేయలేదు అంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయరే రోమన్ రేన్స్ వర్సెస్ గోల్డ్ బగ్ మ్యాచ్ రసల్ మేనియా కోసం కన్ఫర్మ్ అయిపోయింది, అంత బాగానే ఉండే అండ్ ఆ కాంట్రాక్ట్ సైనింగ్ అయిపోయింది, బట్ ఆ మ్యాచ్ కోవిడ్ వల్ల జరగలేదు. సో అందరు ఏమనుకున్నారంటే ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ బగ్ రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరుగుతాయని అందరు అనుకుంటున్నారు, కానీ గోల్డ్ బగ్ ఏమన్నారంటే నేను 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను, అండ్ మా మధ్యలో ఒకవేళ సింగిల్ మ్యాచ్ జరిగితే చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉంటుందని గోల్డ్ బగ్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గైస్ అంతేకాదు, ఇదే ఇంటర్వ్యూలో గోల్డ్ బగ్ చాలా క్లియర్గా చెప్పేసినారు డబ్ల్యూడబ్ల్యూతో ఇంకా 2 matches పెండింగ్ ఉన్నాయంట, అంటే ఈ బాబీ లాష్లీ వర్సెస్ గోల్డ్ బగ్ మ్యాచ్ పక్కన పెడితే ఇంకో 2 matches ఉన్నాయంట గోల్డ్ బగ్వి డబ్ల్యూడబ్ల్యూలో. ఎందుకంటే సంవత్సరానికి 2 matches గోల్డ్ బగ్ మనకి కనిపిస్తారు, నేను మీ అందరికీ ఆల్రెడీ చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను, గోల్డ్ బగ్ కాంట్రాక్ట్లో సంవత్సరానికి 2 matches ఉన్నాయి. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కోసం గోల్డ్ బగ్ బుక్ ఉన్నారు, సో ఇంకా 2 matches గోల్డ్ బగ్ ఫైట్ చేస్తారంట డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని గోల్డ్ బగ్ ఏమన్నారంటే నాకు ఇంకా 2 matches ఉన్నాయి, సో ఆ 2 matches కనీసం ఒక్క మ్యాచ్లో అయినా నేను జాన్ సీనాతో ఫైట్ చేయాలని గోల్డ్ బగ్ చాలా క్లియర్గా చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. కనుక చూడండి గోల్డ్ బగ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటా ఫ్యాన్స్కి, ఎందుకంటే చూడండి స్పియర్ వర్సెస్ స్పియర్ అంటే గోల్డ్ బగ్ వర్సెస్ రోమన్స్ మ్యాచ్ చాలా ఫ్యాన్స్ కోసం ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్. సో అందుకనే మేబీ అంటే గోల్డ్ బగ్ కావాలని ఫ్యాన్స్ ఆడుకుని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటా. సో అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ వర్సెస్ గోల్డ్ బగ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు గోల్డ్ బగ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ చూడాలనుకుంటారు, అంటే మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీ నా కామెంట్స్ చాలా ఓపెన్లీ చెప్పండి గాయస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోడర్న్ డే మహారాజా జిందర్ మహల్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే జిందర్ మహల్కి అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా హేట్ చేస్తారు, అండ్ నిజం చెప్పాలంటే మన ఇండియన్ ఫ్యాన్స్ బి చాలా హేట్ చేస్తారు జిందర్ మహల్కి. అంటే ఉన్నారు కొంతమంది లైక్ చేస్తారు, అంటే నేను లైక్ చేస్తాను జిందర్ మహల్కి, నేను హేట్ చేయను, బట్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు హేట్ చేస్తారు మన ఇండియాలో పోయి జిందర్ మహల్కి. అండ్ అందరు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జిందర్ మహల్ టైటిల్ రన్ అంటే గాయస్ మీ అందరికి గుర్తుండొచ్చు, జిందర్ మహల్ 2017 డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ గెలిచినారు ఫస్ట్ టైము, అండ్ 2017 మన జిందర్ మహల్ టైటిల్ గెలిచినారు, అండ్ ఒక 5-6 months వరకు జిందర్ మహల్ ఛాంపియన్ ఉండే. సో అందరు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అక్కడ యూఎస్ఏ ఫ్యాన్స్ అంటే అందరు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జిందర్ మహల్ టైటిల్ రన్ అంటే ఒక వేస్ట్ రన్ అంటే జిందర్ మహల్ యొక్క మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఒక వేస్ట్ ఛాంపియన్ అని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు. సో అందుకనే జిందర్ మహల్ ఒక ఇంటర్వ్యూలో దీని గురించి చాలా క్లియర్లీ చాలా ఓపెన్లీ మాట్లాడినారు. సో జిందర్ మహల్ ఏమన్నారంటే చూడండి, నా టైటిల్ రన్ ఒక వేస్ట్ టైటిల్ రన్, నేను ఒక వేస్ట్ ఛాంపియన్ అని చాలా మంది చెప్తారు, కానీ రియాలిటీ ఏంటంటే నేను చాలా కష్టపడి ఛాంపియన్ అయినాను. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూకి ప్రమోట్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు నన్ను వాడుకున్నారు, అండ్ కావాలనే
డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు నాకు ఛాంపియన్ చేసినారు, ఎందుకంటే ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూ ప్రమోట్ చేయనికే నాకు ఛాంపియన్ చేసినారని అందరూ అంటే చాలామంది ఇలా అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ నాకు వాడుకోలేదు, అంటే డబ్ల్యూడబ్ల్యూకి అవసరం లేదు, అంటే నన్ను ఛాంపియన్ చేసి ఇండియాలో ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరము డబ్ల్యూడబ్ల్యూకి లేదు. ఎందుకంటే ఇండియాలో ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచే డబ్ల్యూడబ్ల్యూ టెలికాస్ట్ అవుతుంది, అంటే చాలా సంవత్సరాల నుంచే ఇండియన్ ఫ్యాన్స్కి డబ్ల్యూడబ్ల్యూ గురించి చాలా బాగా తెలుసు, అంటే నన్ను వాడుకోవాల్సిన అవసరము డబ్ల్యూడబ్ల్యూకి లేదు. అర్థమైంది? అసలు నేను ఛాంపియన్ అయినాను కరెక్ట్, బట్ నేను కష్టపడి ఛాంపియన్ అయినాను అండ్ ఆ కష్టం ఎవరికి కనిపించలేదని జిందర్ మహల్ చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేసినారు హేటర్స్కి. సో కదా, అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు జిందర్ మహల్కి సపోర్ట్ చేస్తారా చేయరా, మీరు హేట్ చేస్తారా, అంటే ఏమీ మనసులో ఏదున్నా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో సెత్ రాలెన్స్ రోమన్ రెన్స్ అండ్ జాన్ సీనా గురించి చాలా క్లియర్ కట్గా మాట్లాడినారు. సో సెత్ రాలెన్స్ ఏమన్నారంటే చూడండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో జాన్ సీనా సెత్ రాలెన్స్ అంటే ఆ సెగ్మెంట్ అంటే జాన్ సీనా అండ్ రోమన్ రెన్స్ సెగ్మెంట్లో జాన్ సీనా సెత్ రాలెన్స్కి మెన్షన్ చేసినారు. సో అందుకనే ఈ ఇంటర్వ్యూలో సెత్ రాలెన్స్ ఏమన్నారంటే చూడండి, నిజం చెప్పాలంటే రోమన్ రెన్స్ వల్ల నా కెరియర్ ఎండ్ కాలేదు, అంటే నేను రోమన్ రెన్స్ వల్ల లేను డబ్ల్యూడబ్ల్యూలో, అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూలో నేను చాలా కష్టపడి పేరు సంపాదించినాను, ఈ డబ్ల్యూడబ్ల్యూలో నేను నా కెరియర్ ఎండ్ అయినా సరే, నేను నా కెరియర్లో ఇంత టాప్లో వచ్చినా సరే, నేను పడిపోయినా సరే, నేను నిలబడ్డా సరే, నా వల్ల అంటే నేను ఏం చేసినా నేను నా దమ్ పని చేస్తాను, నేను ఏం చేసినా నేను నా సొంతంతో చేస్తాను, అంటే నేను ఒక్కని వల్ల నా కెరియర్లో ఎలాంటి లాస్ కాదు. సో రోమన్ రెన్స్ వల్ల నా కెరియర్లో ఎలాంటి లాస్ కాలేదు, అర్థమైంది? అంటే జాన్సన్ రీసెంట్లీ సెత్ రాలెన్స్ గురించి మాట్లాడిన కదా సెగ్మెంట్లో, సో అందుకనే సెత్ రాలెన్స్ ఇలాంటి ఆన్సర్ ఇచ్చినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే, నిజంగా జాన్ సీనా కొన్ని లిమిట్స్ క్రాస్ చేసి సెగ్మెంట్స్ కట్ చేశాడు కదా, సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో జాన్ సీనా సెగ్మెంట్లో కొంచెం పవర్ వేయనికి చాలా గొప్ప మాట్లాడుకున్నాడు, బట్ రియాలిటీలో రోమన్ రెన్స్ వల్ల నా కెరియర్లో ఎలాంటి లాస్ కాలేదు, అంటే రోమన్ రెన్స్ లాస్ చేయలేడువి, అంటే ఏదైనా అంటే మంచిగైనా చెడైనా అది నా వల్ల అవుతుంది, బట్ రోమన్ రెన్స్ వల్ల కాదని సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే చూడండి, ఇప్పుడు నేను ఈ సమ్మర్ స్లామ్ పిపిలో ఎజ్తో ఫైట్ చేయబోతున్నాను అండ్ నేను ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ హెచ్కి చాలా చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను అండ్ దాని తర్వాత మీరే చూడండి, అంటే స్మాక్డౌన్లో ఇంకెవరున్నారు అంటే యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి ఇంకెవరున్నారు, ఎవరు లేరు నా తప్ప ఇంకెవరు లేరు, అందుకని నేను ఈ సమ్మర్ స్లామ్లో హెచ్కి ఓడిపించేస్తాను అండ్ ఈ సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ రోమన్ రెన్స్ మ్యాచ్లో ఎవరు గెలిచినా సరే ఆ సూపర్ స్టార్తో నేను ఫైట్ చేస్తాను నెక్స్ట్, ఎందుకంటే స్మాక్డౌన్లో ఎవరికి అంత సీన్ లేదు, ఈ స్మాక్డౌన్లో అంత పెద్ద సూపర్ స్టార్స్ ఇప్పుడు ఎవరు లేరు, సో అందుకనే నా తప్ప రోమన్ రెన్స్ అంటే ఈ టైటిల్ ఎవరు గెలిచినా సరే నా తప్ప యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం నెక్స్ట్ ఎవరు ఫైట్ చేయలేరు, అంటే నెక్స్ట్ ఫైట్ చేస్తే నేనే ఫైట్ చేయాలి అండ్ ఆ యూనివర్సల్ టైటిల్కి నేను చాలా క్లోజ్ ఉన్నాను అండ్ చాలా తొందరలోనే ఆ యూనివర్సల్ టైటిల్ నా చేతుల్లో వచ్చేస్తుందని సెత్ రాలెన్స్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారము ఎడ్జ్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్లో సెత్ రాలెన్స్ ఎడ్జ్కి ఓడిపిస్తారా ఓడిపియరా, మీకు ఏమనిపిస్తుందో, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ టోనీ ఖాన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు అండ్ గాయస్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో టోనీ ఖాన్ అంటే ఈ ట్వీట్ లాస్ట్ చూడండి, ఈ ట్వీట్ లాస్ట్లో టోనీ ఖాన్ చాలా క్లియర్లీ రాసినారు, చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. సో టోనీ ఖాన్ ఏమని రాసినారు అంటే ఏ న్యూ ఎరా ఇన్ హ్యాష్టాగ్ AEW బిగన్స్ టుమారో, అంటే రేపు ర్యాంపేజ్ షో ఉంది అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం రేపు ఈ ర్యాంపేజ్ షోలో సీఎం పంక్ డెబ్యూ చేస్తారంట రూమర్స్ ప్రకారం, అంటే కన్ఫామ్గా ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ రూమర్స్ మాత్రం చాలా అంటే చాలా వస్తున్నాయి. సో అందుకంటే టోనీ ఖాన్ ట్వీట్ చేసినా అంటే న్యూ ఎరా బిగన్ అవుతుంది, అంటే న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి AEW అని చెప్పినారు. సో అందుకనే ఇంకా చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే రేపు ర్యాంపేజ్ షోలో సీఎం పంక్ డెబ్యూ చేస్తారంట అండ్ గైస్ అంతేకాదు, రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ సీఎం పంక్ది చాలా సాలిడ్గా అంటే సాలిడ్గా ఇన్సల్ట్ చేసి పడేసినారు ఆన్ గైస్. అసలు ఏమైందంటే రోమన్ రేన్స్కి ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ అంటే కొంతమంది సూపర్ స్టార్స్ లెజెండ్స్ ఒకటేసారి రిటర్న్ చేస్తారు అండ్ అలా డైరెక్ట్గా టైటిల్ కోసం ఫైట్ చేస్తారు అండ్ మీలాంటి సూపర్ స్టార్స్ అంటే మీరు రెగ్యులర్గా షోలు అంటే డబ్ల్యూడబ్ల్యూ రెగ్యులర్గా కనిపిస్తారు, మీరు పర్మనెంట్ సూపర్ స్టార్స్ పార్ట్ టైం సూపర్ స్టార్స్ కాదు రెగ్యులర్గా ఫైట్ చేస్తారు
చేస్తారు. సో ఒక పార్ట్ టైం సూపర్ స్టార్ రిటర్న్ చేసి డైరెక్ట్ గా టైటిల్ కోసం ఫైట్ చేస్తారు. సో ఇలాంటప్పుడు అంటే దీనిపైన మీ ఒపీనియన్ అంటే మీ ఆన్సర్ ఏముందని రోమన్ రెన్స్ కి అడిగినప్పుడు రోమన్ రెన్స్ ఒకటేసారి సీఎం పంక్ కి మెన్షన్ చేసినారు. అంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూలో సీఎం పంక్ పేరు ఎత్తుంది అంటే సీఎం పంక్ పేరు బ్యాండ్ ఉంది, బట్ అయినా రోమన్ రెన్స్ ఇంటర్వ్యూలో సీఎం పంక్ గురించి అలా ఓపెన్లీ మాట్లాడినారు. సో రోమన్ రెన్స్ ఏమన్నారు అంటే ఇలాంటి ప్రాబ్లం అంటే లెజెండ్స్ రిటర్న్ చేసి డైరెక్ట్ గా టైటిల్ కోసం ఫైట్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే కొన్ని వేస్ట్ గాలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అయినా సీఎం పంక్ తన లైఫ్లో అంత పెద్దగా ఏం చేయలేదు, అంటే డబ్ల్యూడబ్ల్యూలో సీఎం పంక్ అంత పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు. జాన్ సీనా ఒక సాలిడ్ సూపర్ స్టార్, అంటే సీఎం పంక్ కన్నా బెటర్ జాన్ సీనా, అండ్ జాన్ సీనా కన్నా బెటర్ ద రాక్. ఎందుకంటే ద రాక్ మొత్తం రెస్లింగ్ వరల్డ్కి షేక్ చేసి పడేసినాడు. సో మీరు నాకు అడిగితే మాత్రం సీఎం పంక్ ఈ డబ్ల్యూడబ్ల్యూలో అంత పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు. అంటే అసలు ఈ క్వశ్చన్లో సీఎం పంక్ క్వశ్చనే లేదు. అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ లెజెండ్స్ ఒకటేసారి రిటర్న్ చేస్తారు అండ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు రోమన్ రెన్స్ ఒకటేసారి సీఎం పంక్ కి మెన్షన్ చేసినారు ఈ క్వశ్చన్, అంటే ఈ ఆన్సర్లో సీఎం పంక్ మెన్షన్ చేసినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ రోమన్ రెన్స్కి తిడుతున్నారు, అంటే సీఎం పంక్ ఫ్యాన్స్ ట్విట్టర్లో అంటే దొరికిందేమో అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రెన్స్కి హేట్ చేస్తూనే ఉంటారు, అండ్ దొరికిందేమో అని రోమన్ రెన్స్ ఇంకా హేట్ చేస్తున్నారు ట్విట్టర్లో. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, రోమన్ రెన్స్ సీఎం పంక్ కి మెన్షన్ చేసినారు ఆ ఇంటర్వ్యూలో, అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది, అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ఒకవేళ సీఎం పంక్ ర్యామ్ పేజ్లో డెబ్యూ చేస్తే మాత్రం దాని తర్వాత అంటే నెక్స్ట్ సీన్ ఏందో, అసలు ఎందుకు ఇలా జరిగిందో నేను మీ ఒకవేళ సీఎం పంక్ డెబ్యూ చేస్తే నేను మీ అందరికీ నెక్స్ట్ అప్డేట్ వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చేస్తాను దీని గురించి. ఓకే, సో గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ ఆ జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.